గజ్వేల్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అమరణ నిరాహార దీక్షకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్న ప్రభాకర్ సంఘీభావం తెలిపారు. గజ్వేల్ పట్టణంలోని సోమవారం రోజు జరిగిన సంఘటన పట్ల ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న తీరు పట్ల నిరసనగా మంగళవారం ఉదయం 8 గంటల నుంచి అమరణ నిరాహార దీక్షలు చేపట్టారు. వీరికి సంఘీభావంగా ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు పొన్న ప్రభాకర్ గౌడ్ హాజరయ్యారు. వారికి సంఘీభావం చెప్పే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. అలా అందుకు వెళ్తే నేను వీడియో చూసి చాలా ఆశ్చర్యపోయినా. రైతు అధికారం ఎవరికి శాశ్వతం కాదు, కానీ నరసారెడ్డి గారి పట్ల వ్యవహరించిన తీరు, శాసనసభ్యుడు, ఒక మాజీ శాసనసభ్యుడు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అనేటువంటి వ్యవహారం చూడకుండా తీసుకుని వ్యాన్లు ఎక్కేసిన పరిస్థితి చూస్తే దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న కూడా తీవ్రంగా ఖండించి డీజీపీ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది. ఇవాళ ఒకటే మాట, మేము 2-3 తీవ్రమైనటువంటి అంశాలను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. హైకోర్టు చెప్పిన విధంగా పనులు ఆపివేసి భూ నిర్వాసితులకు న్యాయం చేసిన తర్వాతనే పనులు ప్రారంభించండి. అదేవిధంగా భూ నిర్వాసితులకు సంబంధించినటువంటి ఆదరా బాదర 10 రోజుల్లో చేయాల్సిన పని 2 రోజుల్లో చేసడం వల్ల అనేక అవతరకాలు పాల్పడుతూనే మీరే 3 రోజులు సస్పెండ్ చేసినారు. వాటికి రేపు పొద్దున అన్యాయం జరిగి తప్పు జరిగి ఇప్పుడు బయటపడకపోతే సామాన్యులకు అన్యాయం జరుగుతుంది, పౌర బాధ్యత వహిస్తారని అడుగుతున్నాం. ఇటువంటి పరిస్థితులలో ఆ ప్రక్రియ సజావుగా సాగడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు, రేపు ఎవరు బాధ్యతలు అనే మాట అడుగుతున్నాం. భూ నివాసులందరికీ కోర్టు పరంగా లేదా రెవెన్యూ అధికారులు కూర్చోబెట్టి వాళ్ళను ఒప్పించి పరిష్కారం చేసుకుంటారా, పరిష్కారం చేయించుకునే బాధ్యత మీదే. మేము అందుకు 100% సహకరించాలని సిద్ధంగా ఉన్నాం. మేము వాళ్ళని ప్రొవోకేషన్ చేసేది లేదు. ప్రాజెక్టు నిర్మాణం కావాలి, ఈ ప్రాంత రైతాంగానికి వ్యవసాయ అనుకూలంగా ఉపయోగపడాలి, కానీ అక్కడ భూ నిర్వాసితులు న్యాయం చేయకుండా ఉంటే అది మంచిది కాదనేటువంటి మాట కొరకు దీక్ష కొనసాగుతుంది. ఈ దీక్ష ద్వారా ఈ రైతాంగం పక్షాన కాంగ్రెస్ పార్టీ కొట్టాడుతున్న విధానాన్ని పరిస్థితులు గమనించి కూడా ప్రభుత్వం స్పందిస్తలేదు. ప్రభుత్వం ఎంతసేపు ఫెడరల్ ఫ్రంటా, తీర్థయాత్రల, శ్రీరంగం పోవల్ల, రామేశ్వరం పోవల్ల ఇక్కడ ఉండేపడేటువంటి రైతాంగ సమస్యల గురించి పట్టింపు లేదు. మేము కాంగ్రెస్ పార్టీగా కోరుతా ఉన్నాం, ముఖ్యమంత్రిగా ఎన్నికలే 5 నెలలైన తర్వాత వ్యవసాయానికి సంబంధించు, ప్రాజెక్టులకు సంబంధించు, త్రాగునీరుకి సంబంధించు మీ ఎన్నికల హామీల గురించి మాట్లాడకుండా తిరిగి మన ఫెడరల్ ప్రింటర్ పేరు మీదనో లేదా జాతీయ రాజకీయాల పేరు మీదనో ఇంకొక అంశాల పేరు మీదనో పోయేటువంటి మేము ముందుగా క్షేత్ర స్థాయి సమస్యల మీద దృష్టి పెట్టమని సందర్భంగా డిమాండ్ చేస్తూ నిన్న హిందూ పత్రికల్లో కూడా వచ్చింది. ఏదో కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తలే, కొన్ని పత్రికల్లో కొన్ని టీవీలో స్పష్టంగా అక్కడ జరుగుతున్నటువంటి పనులు, కోర్టు ఆదేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న పనులను కోర్టు వారు కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. నిన్న కోరిన ఏ ఆదేశాలు ఇచ్చిన కోర్టు ఉందో, హైకోర్టు ఉందో, ఆ గౌరవాన్ని మంట కలుపుతున్నటువంటి ప్రభుత్వానికి మీరు ఒక రహస్య నివేదిక తెప్పించుకొని ఏ పనులు ఆపమని చెప్పినారో, ఆ పనులు ఏ విధంగా జరుగుతున్నాయో తెప్పించుకునేందుకు బాధ్యత మీద చర్య తీసుకోవాలని సందర్భంగా కోరుతూ మరొకసారి ఈ దీక్ష సందర్భంగా నరసరెడ్డి గారికి సంఘీభావం తెలియజేస్తూ అందరూ కూడా మనమంతా కూడా ప్రధానంగా ఈ దేశానికి వెన్నెముకైన రైతు సంక్షేమం కోసం పొట్లాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అధికారంలో ఉన్నాడు న్యాయం చేయాలనుకున్నాం, అధికారం లేనినాడు న్యాయం చేయాలని కొట్లాడిన తప్ప ప్రాజెక్టులను మేము నిర్మించినట్టుగా, కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులకు శ్రద్ధ ఉన్నట్టుగా ఈ టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఉందో శ్రద్ధ ఒక్కసారి చూపెట్టమని, ఆ కట్టే ప్రాజెక్టులు కూడా అన్ని ఆనాడు కాంగ్రెస్ సగం కంటే ఎక్కువ నిధులు ఖర్చు చేసి వాటిని పేర్లు మార్చి కొనసాగింపు తప్ప ఇంకొకటి కాదని తెలియజేస్తూ ఏది ఏమైనా రైతులకు అండగా ఉంటామనే మాట చెప్తూ వారికి సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని గట్టిగట్టి మనం చేస్తాం. ఈ నియోజకవర్గం సరే 88 మంది గెలిచిన శాసనసభ్యులల్లా ఒక సామాన్యుడు గెలిచిన నియోజకవర్గం కాదు. ఇది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు గెలిచినారు. ఆనాడు ఈనాడు 2 సార్ల శాసనసభ్యులుగా గెలిచిన మీరు ఈ నియోజకవర్గంలో సరే మిగతా 118 నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉన్నా గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం జరగా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందంటే ముఖ్యమంత్రిగా కొద్దిగా సిగ్గుపడాల్సిన అవసరం మాత్రం ఉందని నేను సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మిమ్మల్ని ఎక్కడే కోరుతా ఉన్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఢిల్లీకి రాదేనా తల్లికి కొడుకు,
మీరు చాలా సార్లు చెప్పినారు మీ మాటలు మీకు గ్యాప్ చేస్తా ఉన్నా. మీరు ఎక్కడికి వెళ్ళినా నేను గజ్జేల్ శాసనసభ్యుని, గజ్జేల్ ఆదర్శంగా వస్తా అన్నారు. ఈ అంశం మీద కూడా మీరే కూర్చొని అందరు కూడా మీ నియోజకవర్గ ప్రజలు మీరు ప్రజా పబ్లిక్ డొమైన్ లో కూర్చొని గ్రామాల వారి అవసరమైతే ఒక వారం రోజులు ఇటువంటి చిన్న చిన్న సమస్యల్ని నేరుగా పరిష్కరించగలిగేటువంటి రాజకీయ చతుర్త కలిగిన వాళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తూ ప్రాజెక్టులను జాప్యం చేస్తూ వాటి పదనాములు కాంగ్రెస్ మీద వేయాలి, రైతుల ఇబ్బంది కలగజేయాలి, వాళ్ళ అన్నమూరు రామచంద్రరావు ఏడవాలి అనేటువంటి రాక్షస బుద్ధి కలిగిందా మీలో ఎందుకు తెలియదు. కానీ కొంత మానవత హృదయంతో ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా, సరే నీ ఫామదులు రానిచ్చినవా రానియకపోయినవా వేరు ముచ్చట, కానీ వాళ్ళ పంట పొలాల లోపల ధ్వంసం జరుగుతుంటే భరించలేనటువంటి రైతుల హృదయాన్ని కాపాడమని సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రిని, గజ్జేల్ శాసనసభ్యుడిని, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని ఈ సందర్భంగా కోరుతా ఉన్నారు. ఖండిస్తా ఉన్నాం. మేము గతంలో ప్రాజెక్టు నిర్మించినటువంటి రాజకీయ పార్టీ మాది. ప్రాజెక్టు నిర్మించినప్పుడు భూమి పోదు అని అనుకున్నంత మూర్ఖులం కాదు. తప్పకుండా భూమి, తప్పకుండా భూ నిర్వాసితులు అవుతారు. కానీ వారికి తగిన న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉంది. చట్టాలు మారి భూ సేకరణ చట్టం వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయడానికి ఎందుకు ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతుందనే మాట సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. భూమి పోతున్నటువంటి భూ నిర్వాసితులు న్యాయం కోసం కోర్టును సంప్రదిస్తే కోర్టు ఇచ్చిన తీర్పును ఒక చిల్లర పంచాయతీగా అభివర్ణించినటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఉండకపోవచ్చు. పత్రికలు వచ్చింది ఏందా చిల్లర పంచాయతీ తొందర కథం చేయమన్నాడు. ఆ చిల్లర పంచాయతీ ఒక భూమి కోల్పోతున్న భూ నివాసుల జీవితం పట్ల ముఖ్యమంత్రికి ఉన్నటువంటి అవగాహన అది. అటువంటి అవగాహనతో మాట్లాడిన ముఖ్యమంత్రి ఈ భూ నిర్వాసితులకు సంబంధించిన అంశాలను పరిష్కారం చేయడానికి పక్కన సిరిసిల్ల జిల్లా కలెక్టర్ను, ముగ్గురు నలుగురు ఆర్టీఓలను అందరిని పిలిచి కార్యక్రమం కొనసాగిస్తున్నాడు. సంతోషం. కోర్టు ఆదేశం మేరకైనా భూ నిర్వాసితులకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం అనుకుందాం. కానీ పనులు ఆపి చేయమని చెప్పింది కోర్టు. దయచేసి గమనించాలి. నరసారెడ్డి గారికి ఏం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రాజెక్టులు ఆపడానికి వరకు మాకేం అంత అవసరం లేదు మాకు. కానీ అక్కడ పోతున్న స్థలం పోతున్నటువంటి వ్యక్తి కోర్టు పోయిన తర్వాత అధికారులు ఏమాత్రం కనీసం స్పందించకుండా పనులాపమని కోర్టు చెప్పినప్పటికీ కూడా భూ నిర్వాసితులకు మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాతనే, కోర్టుకు నివేదించిన తర్వాతనే కోర్టు ఆదేశాల వరకు తిరిగి పనిచేయమని చెప్పిన, స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా తిరిగి పని శురు చేయడం, పని ఆపకపోవడం చేస్తూ ఈరోజు సమాజాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏం జరుగుతున్నాయో వాస్తవాలు బయటికి రానటువంటి పరిస్థితి, తామే అంతా సవ్యంగా చేసుకొని పోతున్నామనేటువంటి ఒక భ్రమ కల్పించే ప్రయత్నంలో అధికారులకు సన్మానాలు చేయించుకునేటువంటి కార్యక్రమంగా ఏదో కోర్టు తీర్పులు తూచా తప్పకుండా అమలు చేస్తున్నట్టుగా బయట ప్రపంచానికి చెప్పే పరిస్థితుల్లో వాస్తవంగా కొంత మీడియా సమాచారం మేరకు కాంగ్రెస్ పార్టీ లేదా రైతుల సమాచారం మేరకు జరుగుతున్నటువంటి వాస్తవాల పట్ల ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. అంతేకాక కాంగ్రెస్ కార్యకర్తలకు ఈరోజు దేశానికి వెన్నెముక అయినటువంటి రైతును కాపాడడానికి కాంగ్రెస్ ప్రధాన ఉద్దేశమైనటువంటి రైతుకు వెన్నుదన్నగా నిలిచేటువంటి కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు పెద్ద నరసన్న గారు నిన్నటి నుంచి అరెస్ట్ తర్వాత అమరణ దీక్ష చేస్తూ ఉన్నారు. వారి దీక్ష జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నరసన్న గారు విధంగా మాజీ మండల పరిషత్ వెంకటరామరెడ్డి గారికి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, నరసింహరావు ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు గారికి, అదేవిధంగా మిగతా ఇక్కడ యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా పేరు పేరున జడ్పీటీసీలు, ఎక్స్ఎంపీటీసీలు, సర్పంచులు, మిత్రులందరూ తెలియజేస్తూ
కాంగ్రెస్ పార్టీ ఒకటే కోరుతా ఉంది, భూసేకరణ చట్టం మేము తీసుకొచ్చినాం. భూమి ఇవ్వడానికి ఎవరు వ్యతిరేకం కాదు, ప్రాజెక్టులు నిర్మించడానికి ఎవరు వ్యతిరేకం కాదు.